హోంవర్క్ ఎవరు చేశారో ఎవరు చేయలేదో లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను సార్. తిన్నాక ఆ లిస్ట్ ఏదో ప్రిపేర్ చేయొచ్చు కదా. నేను రెండు పనులు ఒకేసారి చేయగలను, అందుకే తినే పని రాసే పని ఒకేసారి చేస్తున్నాను. రెండు పనులు ఒకేసారి చేయడం కాదు, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వు. ఆయన లంచ్ చేయడానికి ఏదేమన్నా క్యాంటీన్ అనుకున్నావా? స్టాఫ్ రూమ్, స్టాఫ్ అందరూ క్యాంటీన్లోకి వెళ్ళి తింటుంటే నువ్వేంటి స్టాఫ్ రూమ్లో కూర్చొని తింటున్నావు? అంటే రెండు పనులు అయిపోతాయి కదా అని. రెండు పనులు అవడం కాదు, మూడో పని కూడా చేయాల్సి వస్తుంది. మూడో పని అదేంటి సార్? నువ్వు ఇక్కడ ఇలా తింటే టేబుల్ మీద మెతుకులు పడతాయి కదా, అవి క్లీన్ చేయాలి. మెతుకు కింద పడకుండా అన్నం తినడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు సార్. మనం బ్రతికుంది మెతుకు కోసం, ఆ మెతుకుని అలా పడేయకూడదు అని మా అమ్మమ్మ చెప్పింది. మీ బామ్మగారు మీకు ఇలాంటివేం చెప్పలేదా సార్? చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు. సార్ 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 సార్, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. అవును కదా, కాసేపు నీతో మాట్లాడేసరికి మొత్తం మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చిందా సార్? గుర్తొచ్చింది. మా బామ్మ బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇవ్వాలనేది నువ్వే చెప్పావుగా. నువ్వు చెప్పిన గిఫ్ట్ తీసుకెళ్ళి ఇచ్చాను, అది మా బామ్మకి బాగా నచ్చిందంట. ఈ స్కూల్లో జాబ్లో జాయిన్ అయిన తర్వాత నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదే అనుకుంటా. మేబీ చిట్ట చివరి మంచి పని కూడా ఇదేనేమో. నేను చెప్పిన గిఫ్ట్ అమ్మమ్మకి నచ్చినందుకు నాకు థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇలా చెప్పి వెళ్ళిపోయారేంటి సారు? ఒక రకంగా వాడికి థ్యాంక్స్ చెప్పాడమ్మా. ఆ థ్యాంక్స్ చెప్పారా? అవునమ్మా, కాకపోతే చెప్పే విధానమే అలా ఉంది. తనకెవరైనా చిన్న హెల్ప్ చేసినా సరే వాళ్ళ విషయంలో చాలా కృతజ్ఞతగా ఉంటాడమ్మా పార్థు. అలా అని ఆ వ్యక్తి స్కూల్ విషయంలో చిన్న తప్పు చేసినా అస్సలు క్షమించడు. అందుకే నువ్వు తనకి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పాలని ఇక్కడ దాకా వచ్చినా స్టాఫ్ రూమ్లో నువ్వు అన్నం తింటున్నందుకు అలా చెప్పి వెళ్ళిపోయాడు. అలా ఉంటుంది వాడి బిహేవియర్, మనమే అర్థం చేసుకోవాలమ్మా. హాస్పిటల్ గురించి మహీధర్ గారిని అడిగితే బాగుంటుందేమో. సార్ సార్ సార్. ఏంటమ్మా? మా మావయ్యకి ఒంట్లో బాగోలేదు సార్, గుండె బలహీనంగా ఉంది. సిటీలో పెద్ద డాక్టర్ గారికి చూపించమని మా ఊరి డాక్టర్ గారు చెప్పారు. ఈ ఊళ్ళో ఏ హాస్పిటల్ గురించి నాకు తెలీదు, కొంచెం తక్కువ ఖర్చు అయ్యే హాస్పిటల్ ఉంటే మీరు చెప్తారా? అమీర్పేట్లో ట్రస్ట్ హాస్పిటల్ అని ఒక హాస్పిటల్ ఉంది, శివరామయ్య గారని ఒక మహానుభావుడు కట్టించాడు. ఆ హాస్పిటల్లో టెస్ట్లకి ఆపరేషన్స్కి మందులకయ్యే ఖర్చులకి మాత్రమే డబ్బు తీసుకుంటారు. డాక్టర్లు ఫీజులేం తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తారు. అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందని పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడికే వస్తుంటారు. ఆ హాస్పిటల్లో డాక్టర్ శేషగిరిరావు గారని ఒక కార్డియాలజిస్ట్ ఉన్నారు, ఆయనకి నా పేరు చెప్పు, మీ మామయ్యకి చక్కగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తారు. చాలా థ్యాంక్స్ సార్. ఇట్స్ ఓకే మా. సాయంత్రం స్కూల్ అయిపోగానే నేను వెళ్ళి ఆ డాక్టర్ గారిని కలవాలి. ఏవండి, ఇక్కడ డాక్టర్ శేషగిరిరావు గారు ఎక్కడుంటారు? అలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, కూర్చోండి. చెప్పండమ్మా. వివిఎం స్కూల్ మహీధర్ గారు పంపించారు సార్. ఓహ్.